జనసేన పార్టీకి పొత్తు ఫిక్స్ అయిపోయింది పొత్తు ఫిక్స్ అయిపోయింది 32 స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తారని చాలా మంది అనుకున్నారు ఇక్కడ జనసేన క్యాడర్ కూడా జనసేన నుంచి టికెట్ లాసిస్తోన వారు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి రీసెంట్ గా జరిగిన ఒక కార్యక్రమంలో మేము ఇక్కడ పోటీ చేస్తాము మేము మాకు మనకి క్యాడర్ ఉంది బలం ఉంది మేము పోటీ చేస్తాము పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాము అంటే ఆయన ఓకే చెప్పారు ఆ తర్వాత అమిత్ షా గారు పిలిపించారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మాట్లాడుకున్నారు అంతా అయ్యింది 32 స్థానాలు కాస్త 11 స్థానాలకి పరిమితం అయ్యాయి అని చెప్పి వార్తలు వచ్చాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 గ్రేటర్ హైదరాబాద్లో 4 అలాగే మరో 3 నియోజకవర్గాలు మొత్తం 11 అని ముందు వార్త వచ్చింది తర్వాత 9కే ఫిక్స్ అయిన పరిస్థితి ఇది ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో పొత్తు కొనసాగుతోంది అది ఎప్పటి నుంచో ఉన్న పొత్తు కదా ఇప్పుడు కదా 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పొత్తు ఇంకా కొనసాగుతోంది ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుందా లేదా అనేదే ఇక్కడ సస్పెన్స్ నిన్న ఎంపీ లక్ష్మణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ పొత్తు పెట్టుకున్నాం ఈ పొత్తు ఆంధ్రప్రదేశ్లో కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పి వైసీపీ నాయకులు ఏమంటూ ఉన్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోము మాకు లైట్ ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు ఆయనకి రాజకీయం చేయడం తెలియదు 10 ఏళ్ళైనా ఆయనకి వ్యూహం తెలియదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన ఏదో అదోలా పనిచేస్తున్నారు ఏదోలా పనిచేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అనునిత్యం విమర్శించే వైసీపీ నాయకులు ఏమని ఎద్దేవా చేస్తూ ఉన్నారంటే ఇక్కడ బీజేపీతో పొత్తు అక్కడ బాబు గారికి పార్టీ తాకట్టు ఇది వాళ్ళు చేస్తున్న కామెంట్ రెస్పాండ్ అవ్వండి రవిశంకర్ గారు మీకు ప్యానల్లో చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అదేవిధంగా అందరూ కూడా నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో పొత్తుంది బీజేపీ తోటి ఎన్డీఏలో కొనసాగుతున్నానని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చెప్పినప్పటికీ కూడా మీరు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇట్లా అంటున్నారు వీళ్ళు ఎట్లా అంటున్నారని చాలా క్లారిటీగా ఉన్నాం ఈరోజు తెలంగాణలో పొత్తు ఒక రూపం వచ్చింది ఎందుకని ఎన్నికలు డిసెంబర్లో కాబట్టి ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి ఒక నెల లోపల ఎన్నికలు జరిగి డిసెంబర్ 3 ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి కాబట్టి పొత్తు ఒక వచ్చింది చర్చలు జరిగాయి ఎవరెక్కడ పోటీ చేయాలి 8 9 అనేది క్లారిటీ ఈ రోజు రేపు వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారితో కూడా అమిత్ షా గారు మిగతా మా నాయకత్వం కూడా చర్చలు జరిగింది కాబట్టి డిసెంబర్లో ఎన్నికలు కాబట్టి అక్కడ ఎన్నికల పొత్తు ఒక రూపు వచ్చింది ఇక్కడ ఇంకా ఎన్నికల పొత్తు ఒక రూపు రాలేదు కానీ మేము కలిసి పనిచేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఎన్నికలు ఎప్పుడో ఏప్రిల్ లో జరగబోతున్నాయి ఇంకా 4 5 ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఒక రూపం వచ్చే అవకాశం ఎన్నికలకు ముందు ఒక నెల ముందో 20 1 నెల ముందో వస్తుంది కాబట్టి ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కూడా కలిసి పోటీ చేయబోతున్నా ఇందులో ఎటువంటి అనుమానం లేదు కానీ ఏ రూపం తీసుకుంటుంది జనసేన అధినేత ఇప్పటికే టీడీపీ తోటి అనేక సందర్భాల్లో చర్చలు జరిపారు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు ఉమ్మడి మేనిఫెస్టో అంటారా లేదా దాన్ని సీఎంపీ కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటారా ఏమన్నప్పటికీ కూడా ఇద్దరు కలిసి ముందుకెళ్లాలని నిర్ణయిస్తున్నారు అదే సమయంలో నేను బీజేపీతో ఎన్డీఏలో కొనసాగుతున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తు ఏ విధంగా ఒకటి స్పష్టము జనసేన బీజేపీ ఇన్ని అలయన్స్ ఎన్నికలు సమయం వచ్చినప్పుడు ఎవరెక్కడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటారు కాబట్టి దీన్ని ఇదేదో పెద్ద సమస్యలాగా మీరు నాకు వైసీపీ వాళ్ళు ప్రశ్నలు అడిగారా లేదా నాకైతే తెలియదు కానీ కొన్ని అడుగుతున్నారు కొన్ని ప్రశ్నలు కూడా మీరు కూడా జోడిస్తున్నారు మీరు యాంకర్ గా సీనియర్ యాంకర్ గా మీరు జోడించవచ్చు మీ అనుమానాలు వ్యక్తిగత అనుమానాలు అవి ప్రజలకున్న అనుమానాలు కొన్ని ప్రజలకు అనుమానాలు మీరే చేస్తారు అందులో ఏం అనుమానం లేదు మీరు నరద ముని పాత్ర పోషిస్తారు కదా మీద ముద్ర వేయద్దు కానీ నేను అందరిని అలాంటి క్వశ్చన్లు అడుగుతాను సార్ నేను అందరిని అడుగుతాను విత్ డ్యూ రెస్పెక్ట్ అడుగుతున్నారు అందులో ఏం విత్ డ్యూ రెస్పెక్ట్ మీ పాత్ర మీరు పోషిస్తారు నా పాత్ర పోషిస్తారు ఎస్ అది దట్ ఈస్ అవర్ రైట్ కానీ ఒకటి స్పష్టము పవన్ కళ్యాణ్ గారు జనసేన బీజేపీ ఉంది ఈ రోజు ఎన్నికలు జరుపుతున్నాయి బట్టి ఒక రూపు వచ్చింది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా తొందరలో ఒక రూపు వస్తుంది మీరు ఇందాక కామన్ మినిమం ఉమ్మడి మేనిఫెస్టో ఇవి రాజకీయ పార్టీలు సహజంగా
కొన్ని కొన్ని శాంతి ప్రసాద్ గారు చెప్పారు కదా, కొన్ని కొన్ని వివాదాస్పద అంశాలు మేము దేశం కోసం మేము భావిస్తున్నప్పుడు ఎదుట పార్టీ వాళ్ళు అది వివాదంగా భావించవచ్చు. కాబట్టి లార్జర్ ఇంట్రెస్ట్ దృష్ట్యా, విశాల ప్రయోజనాల దృష్ట్యా శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు మేము మిగతా పార్టీలతో అలయన్స్ లో ఉన్నప్పుడు మేము 370 ఆర్టికల్ కానీ లేదా ఇంకేదో రామాలయం కానీ లేదా ఉమ్మడి పౌరసత్వం కానీ వాటిని రైట్ సార్, ఇప్పుడు పొత్తులు లేవు. రైట్ ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు పొత్తుల్లో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాయి, దాంతో పాటుగా ఎవరి మేనిఫెస్టో వాళ్ళకు ఉంటుందని శాంతి ప్రసాద్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు మిత్రపక్షం అని చెప్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన వాళ్ళ ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి పొత్తు మీతో ఉన్నప్పుడు నా పాయింట్ మీకు అర్థమై ఉండాలి, మరి దానిలో మీరు మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల తర్వాత మాట్లాడతాము అని మీరు చెప్తున్నారు, కానీ తెలంగాణ ఎన్నికల కంటే ముందే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో, అది మినీ మేనిఫెస్టోనా లేకపోతే పూర్తి స్థాయి మేనిఫెస్టోనా రాబోతోంది? రెండు రాజకీయ పార్టీలు అధికారానికి వస్తే ఏం చేయాలని కనీసం ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించుకుంటారు, అందులో భాగంగానే మీరు మేనిఫెస్టో అంటున్నారు లేదా ఇంకేదో అంటున్నారు, నేను దాన్ని సిఎంపి కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటున్నారు. కానీ ఏమున్నప్పటికీ కూడా ఏ కార్యక్రమం ఉన్నా ఈ రాష్ట్ర ప్రజల దృష్టి ఉంటుంది కదా, అది ఉమ్మడి మేనిఫెస్టో కానీ లేదా కామన్ మినిమం ప్రోగ్రామ్ కానీ లేదా ఒక ఉమ్మడి కనీస కార్యక్రమాలు కానీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ఉంటుంది కదా. ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేయలేరు కదా. కాబట్టి ఒకవేళ ఏమన్నా బీజేపీతో కూడా పొత్తుకొచ్చినప్పుడు ఈ ఆ యొక్క సీఎం ఉమ్మడి చెప్పిన ఉమ్మడి మేనిఫెస్టో ఈ పొత్తుకు అడ్డం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మేనిఫెస్టో న్యాచురల్ గా రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలని కాపాడడం కోసమే ఉంటుంది, కాబట్టి అది మాకు అడ్డం వస్తుందని అనుకోవడం లేదు. బట్ ఎక్కడ ఎవరు పోటీ చేయాలా, ఏ విధమైన పొత్తు అనేది ఇది ఇంకా సమయం వచ్చిందని నేను అనుకోవడం లేదు. మీరు యువర్ జంపింగ్ ద గన్, మీరు ముద్దే చాలా ఊహించుకొని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకుంది, అది ఆంధ్రప్రదేశ్ లో కూడా కంటిన్యూ అవుతుందా లేదా అనే దాని మీద క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. ఎందుకు అంటే నేను మళ్ళీ అడుగుతున్నా, లక్ష్మణ్ గారు, తెలుగుదేశం లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు నేషనల్ ఓబీసీ మోర్చ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త కొనసాగుతుందని. మీకు ఎందుకు అనుమానాలు వచ్చాయి నాకు అర్థం కావడంగా, ఈ ప్యానెల్ లో ఉండే వాడికి ఎవరికి అనుమానాలు లేవు, శాంతి ప్రసాద్ గారికి అనుమానం లేదు, లక్ష్మణ్ గారికి అనుమానం లేదు, చంద్రశేఖర్ గారికి అనుమానం అవుతా లేదు, ఎందుకంటే లేకపోతే వాళ్ళకి అన్ని అనుమానాలు లేదు ప్రజలకు ఉంది సార్ అనుమానం. ప్రజల తరపున యాజ్ ఎ మోడరేటర్ నేను అడుగుతాను, ప్రజలకు ఉంది అనుమానం అసలు జనసేన పార్టీ ఏ పార్టీతో పొత్తులో ఉందా అనేది. ఇందిరా గాంధీ మాట్లాడే మోర్చాన్ని అధ్యక్షుడు చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత మీ అనుమానాలు మరి అలాంటప్పుడు అలాగా సార్, మరి అలాంటప్పుడు ఆ తెలంగాణలో కూడా టీడీపీని కలుపుకుని వెళ్లాల్సింది కదా, ఇంకా విజయ అవకాశాలు పెరిగేవి కదా. మీకు టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పేశారు కదా, వాడుకుంటే వాడి కారణాలు అనేక కారణాలు. ఓకే, మేము రంగంలో ఉండడం లేదని వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి, మొన్నటి దాకా అధినేత జైల్లో ఉన్నారు కాబట్టి సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు, మేము తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదండి, ఇంకా టీడీపీని కలుపుకునే పుత్రుల ప్రశ్న ఎక్కడ వస్తుంది, రాదు.